ప్రియ హిందూ యువతల యువకుల మనోభావాలకి నా సందేశం నొప్పించినప్పటికీ కూడా కాస్త వినండి. రేపు ఎవరో ఒక పనికిమాలిన వ్యక్తి గురించి ఏదో దినం పెడుతున్నారు కదా, దినం అంటే డే అంటాం కదా. సో రేపు వేలం వెరిడే, సారీ ఏంటిది, వ్యాలంటైన్స్ డే అని చేస్తున్నారని విన్నాం. మీరు కొంచెం పెద్ద మనసు పెట్టి యువత యువకులు ఆలోచన చేయండి. ఈ వేలం వెరిడే మన దేశానికి, మన సంస్కృతికి, అసలు మనుషులకి అవసరమా? హూ దిస్ వ్యాలంటైన్, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు పెళ్ళాన ఇతను లేపుకొచ్చేస్తే ఆ సిచ్యువేషన్లో వాడు చచ్చిపోతే దానికి ఒక దినం పెట్టి వాడి తద్దినాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోవడం అవసరమా? ఏ సందేశం ఇస్తున్నారు? ఒక సెక్చువల్ పర్వర్టెడ్ ఫెలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తికెళ్తే రామచంద్రమూర్తి ఏం చేశారు? కోతులన్నింటినీ సమీకరించి వాడిని నేసేశారు వాడి ప్లేస్కి వెళ్ళి. అరే ఆడవాళ్ళతో, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండరా అని మనకు గుర్తుండడం కోసం ఎవ్రీ ఇయర్ దసరాకే అని తగలేస్తూనే ఉన్నాం. రావణ వధ జరిగినా రావణ కాష్టం ఆగలేదు. ఎందుకని? స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పించడం కోసం, స్త్రీలతో మిస్బిహేవ్ చేస్తే ఏమవుతుందో తెలియజెప్పడం కోసం మనం దసరాలో రావణ కాష్టాన్ని రగిలిస్తున్నాం. సో మన పనికిమాలిన కోర్టులకి ఇలాంటివి నిషేధించాలి అనే ఇంగితం లేదు. రేపొద్దున్న ఎవరైనా ఒక పనికిమాలినోడు రావణాసు దిష్టిబొమ్మ తగలేయడం ఇదంతా అవసరమా అంటే, ఈ పనికిమాలిన వాళ్ళు వెంటనే దానికి కూడా స్టే తీర్పిచ్చేస్తారు. సో కాబట్టి ఇది కోర్టుకు సంబంధించిన విషయం కాదు, మన క్యారెక్టర్ సంబంధించిన విషయం. రేపొద్దున మీకే పెళ్ళై మీరు ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటే, మీ కుటుంబాలు కూలిపోతే, పిల్లలు అనాథలు అయిపోతే ఏమన్నా బాగుంటుందా? మీకు ఒక విషయం చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎటువైపు ఉండాలో ఆలోచన చేసుకోండి. శివాజీ ఒక యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళ సైనికులు, రాజా మీకు ఒక కానుక తీసుకొచ్చామని, ఏమిటంటే ఓ పల్లకి తీసుకొచ్చారు శివాజీ దగ్గరికి. ఆ పల్లకి తెర తీశారు, అందులో ఒక అందమైన ముస్లిం అమ్మాయి. ఈ కానుక మీకోసం పట్టుకొచ్చాం మహారాజా అన్నారు. ఎవరు ఈవిడంటే ఆ ముస్లిం రాజు యొక్క కూతురు లేదా కోడలు అని చెప్పారు. అప్పుడు శివాజీ ఆ పల్లకి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు చాలా అందంగా ఉన్నారు, నన్ను మా వారిని మన్నించండి, మీలాంటి అందమైన అమ్మకి నేను కొడుగ్గా పుట్టింటే ఇంకా అందంగా ఉండేవాడినేమో, నన్ను మన్నించండి, మా వారిని కూడా మన్నించండి అని ఒక చెల్లెని ఎలా పంపిస్తారో సారితో అలా పట్టు వస్త్రాలు నగలు అన్నీ ఇచ్చి ఆవిడ్ని పంపించారు. ఇది మన కల్చర్. అంతేగాని ఇక్కడ పనికిమాలిన కార్పొరేట్ మెంటాలిటీ కలిగిన కంపు మేధావులు ప్రమోట్ చేస్తూ కేకులు అమ్ముకోవడానికి పొలం బోకులు తయారు చేసే ఈ కల్చర్ మనకు అవసరం లేదు. ఏమన్నా నేర్చుకోవాల్సింది ఉందేమో చెప్పండి, నేర్చుకుందాం. వేలం వెళ్ళే అంటేనే బాగుంది. ఈ వేలం వెళ్ళే నుంచి ఏదన్నా నేర్చుకోదగింది ఉందా చెప్పండి, మేము నేర్చుకుంటాం. పిల్లలు లేపుకెళ్దామా, నేర్చుకుందామా? నేర్చుకుంటే కాలిపోతాం. అందుకని మనకి శాస్త్రం చెప్పింది మనం ఎలా ఉండాలి చెప్పండి, మాతృవత్పరధారేషు లోష్టవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతాన్ని సపండిత పండిత. ఎవడు హూఇస్ స్కాలర్, ఎవడు పండితుడంటే ఎవరైతే ఇతరుల భార్యని తల్లివలే భావిస్తాడో, ఇతరుల యొక్క ధనాన్ని మట్టిలా భావిస్తాడో, అందరినీ తనలా భావిస్తాడో వాడిని పండితుడు అంటారు. మనం అలా పండితుల్లా బిహేవ్ చేయాలా, పందుల్లా బిహేవ్ చేయాలా మన చేతుల్లో ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే అనేది
పందుల సంస్కృతి మంది పండిత సంస్కారం. మీకు ఏది కావాలో మీరు తెలుసుకోండి. లేదు మేము పందుల్లా బతికేస్తాం, బతికేయండి, మీకు కూడా దినం వస్తుంది, తర్వాత తద్దినం పెడతారు. దట్స్ ఇట్. జై హింద్.